అయితే ఇక్కడ రెండు శాస్త్రాలు ఉన్నాయి తల్లి. ఒకటి, ఇంటికి యథా రాజ తథా ప్రజ, అంటే ఏదైనా రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు, రాజు ఆలోచన మీదే రాజ్యం నడుస్తుంది. ఒక ఇంటికి రాజు ఎవరు? భర్త, మా వారు. ఆయనకు వాస్తు మీద నమ్మకం లేదు, నాకు ఉన్నా అది ఇంకా వర్తించదు, ఇది నా ధర్మం. నాకు ఎన్నన్నా ఉండొచ్చు నమ్మకాలు, ఫస్ట్ వారికి వారికి కనుక ఆ నమ్మకం లేకపోతే, వారి నమ్మకానికి నేను శక్తినివ్వాలి తప్పిస్తే, నేను ఇంకొక దిశగా వెళ్ళడము, ఇంత సనాతన ధర్మాన్ని నమ్ముతాను కాబట్టి నాకు వాస్తు కూడా ఇంక అక్కర్లేదు. అలా ఫస్ట్ నా ధర్మం మొదలైంది. సరే, ఇప్పుడు వాస్తు ధర్మం నాకు అర్థమైంది, నాకు కలిగిన భగవత్ ప్రేరేపణగా మీకు ఒకటి చెప్తా. మనం ఒక స్థలాన్ని తీసుకున్నప్పుడు కానీ, ఎంచుకున్నప్పుడు కానీ, ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, మనం వాస్తును ఎందుకు పాటించాలనుకుంటాం? ఒక చక్కటి 4 పాయింట్లు చెప్పు తల్లి. మన ఇంట్లో ఉన్న వారందరినీ దృష్టిలో పెట్టుకుని, కుటుంబ సభ్యులందరినీ దృష్టిలో పెట్టుకుని, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు తోటి ఉండాలి అని అనుకుంటాం. వెరీ గుడ్, ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి. నెక్స్ట్, అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇలా అనుకుంటాం, కొన్ని వచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలి. అంటే బేసిక్గా అక్కడ ఒక ఆనందపూరితమైన వాతావరణం చేకూరాలని, మనకు మిగిలిపోయిన కోరికలు ఏమన్నా ఉంటే ఆ కోరికలు తీరాలని, అక్కడి నుంచి అభివృద్ధి జరగాలని. మన హాస్పిటల్కి ఎందుకు వెళతాం తల్లి? ఆరోగ్యం దెబ్బతీస్తే. అవును. సో మీ ఇంటి వాస్తు హాస్పిటల్ వాస్తు ఒకటి ఎందుకు ఏంది? అచ్చా, వాస్తు ఎక్కడైనా వాస్తు కాదా? మన లాజిక్ మాట్లాడుకుందాం. సరే సరే. అయితే మీరు మనం బాధగా ఉన్నప్పుడు, నాకు నాకే నా ఉపమానమే తీసుకుంటాను, వేరే వేరొకరిది తీసుకోవడం ఇష్టపడను ఎప్పుడు నేను. రైట్. తప్ప నా కాలు ఏదో దెబ్బ తగిలింది అంటే నేను బాధలో ఉన్నానుగా. ఆయుర ఆరోగ్యం ఎలా అయిపోయింది? ఇప్పుడు అది పోయిందిగా. అవును, అది పోయిన చోటికే కదా నేను వెళ్ళాలి. మరి అంటే మరి దాని వాస్తు నొప్పితో బాధతో ఏడుపుతో ఉన్నవాడిని ఆకర్షించాలిగా. ధన్యోస్మి. అచ్చా, ఓకే. ఐ డోంట్ నో వై ఐ ఫెల్ట్ దిస్ అండ్ ఇట్ వర్క్డ్ దట్ వే. అంటే ప్రతి దానికి ఒకటే వాస్తు ఉండదు. ఒక వైద్యశాలకి వాస్తు వేరు, ఎందుకు పీడిత వాళ్ళు అక్కడికి వస్తారు, ఆ పీడిత కాలం బట్టి వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఆరోగ్యము అభివృద్ధి కాలం వస్తుందో, ఆటోమేటిక్ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఏమి ఉండదు, అది ఇంపార్టెంట్. ఏముండదు అంటే, ఒకసారి మా బోటి సంస్థ పెట్టిన వాళ్ళకి ఐశ్వర్యాభివృద్ధి అర్థం ఉండకపోవచ్చు మాకు హాస్పిటల్, ఎందుకంటే ధర్మబద్ధంగా జరుగుతుంది కాబట్టి అక్కడ అది అది ఉండకపోవచ్చు. కాబట్టి హాస్పిటల్ పెట్టేవాళ్ళు ఎవరైనా కూడా దాని వాస్తు చూసుకోవడం అంటూ జరిగితే, అక్కడ అనారోగ్య బాధతో జరిగి పీడితుడయ్యి అక్కడ అయ్యి అక్కడికి వచ్చి ఆరోగ్యవంతులయ్యి వెళ్ళిపోయే వాస్తు ఉంది తప్ప, దానికి వాళ్ళ నుంచి ధనాభివృద్ధి సంపాదించే వాస్తు మాకు లేకపోవచ్చు. ఆ మనస్తత్వము మాకు లేదు, ఈ రోజుకి లేదు మా దగ్గర. అందుకే పైగా ఇంకో విశేషమైన విషయం ఏంటంటే, ఆ హాస్పిటల్ మొదలుపెట్టినప్పుడు మేము అక్కడ అపరమృత్యుంజయ హోమం 180 రోజులు చేసాం. బా, మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణంతో మొదలుపెట్టాం ఆ హాస్పిటల్. ఎందుకు? పరమేశ్వరుడు అపరమృత్యుంజయుడు ఆయన. అటువంటి ఆయన రక్ష సంరక్ష ప్రతి ఒక్కళ్ళ మీద అక్కడ ఉండాలని, అక్కడ వచ్చిన వాళ్ళు సంతోషంగా ఆరోగ్యాన్ని చక్కగా అనారోగ్యం నుంచి కోలుకొని ఆరోగ్యాన్ని పొంది కష్టపడకుండా నష్టపడకుండా వెళ్ళాలని ఒక సదుద్దేశంతో చేసిన నిజంగా అది ఒక ఆరోగ్యాలయమే అది. కాబట్టి దాని నుంచి మేమెప్పుడు ఏ ప్రతిఫలము ఎప్పుడు ఆశించలేదమ్మా. ఆ విధంగానే ఈ రోజుకు అది జరుగుతోందనే నిదర్శనమే పూర్వం అక్కడ ఏది పెట్టినా నిలబడకపోవడం, ఇది నిలబడడం. అలాగే అంటే ఇప్పుడు ఈ హోమాలు అవి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మీరు ఏదో సంకల్పం కోసం మీరు చేస్తున్నారు, మరి ఎవరైనా ఒకవేళ ఇది కావాలి ఇది చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మీ వైపు నుంచి ఏమన్నా ఒక అడ్వైస్ కానీ ఏదైనా దొరుకుతుందా? అయ్యో, మన 40 రోజులు సీతారాం బాగ్లో సుమారు 10,000 మంది పైగా సామాన్య ప్రజలు వచ్చి చండీ హోమమేనా, దాని తర్వాత దక్షిణామూర్తి హోమాలేనా, లక్ష్మీ గణపతి హోమాలేనా, వివాహం జరగకపోతే
అంటే లావాదేవీలు తగాదులు ఉంటే భూసూక్త హోమాలేనా పవమాన సూక్తమైన హోమాలేనా 36 రకాల హోమాలు అలా వచ్చి చేయించుకొని వెళ్ళి చాలా వాళ్ళకి మార్పు జరిగిందని చెప్పి వచ్చి పునః మన దగ్గరకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఇలా ఇక్కడ కూడా చేయించుకోవచ్చు, బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు. చెక్ పోస్ట్కి పక్కనే ఉంది, జూబ్లీ చెక్ పోస్ట్కి పక్కనే ఉంది ఇది. మీకు మనం అడ్రస్ కూడా ఇస్తాం, మీరు ఫ్లాష్ చేయొచ్చు. మీ దాంట్లో బ్రహ్మాండంగా రావచ్చు, చక్కగా ఇక్కడ వాళ్ళు వాళ్ళకి కావలసిన విధంగా వాళ్లకు ఉన్న సమస్యలకు ఏదో చెప్తే జ్యోతిష్యపరంగా కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ జ్యోతిష్యపరంగా కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సలహాల ప్రకారం వాళ్లకు చాలా అంటే ఒక నమ్మకపరంగా హోమాలు, అభిషేకాలు, పూజలు, అర్చనలు కూడా చేయించడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ చేయించడం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఇట్ ఈస్ అ వన్ డోర్ ఓపెనింగ్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ హిందూయిజం. అంటే మన హిందుత్వం ప్రకారంగా, సనాతన ధర్మం ప్రకారంగా, వేదోక్త పరంగా మనకు చాతనైనంత పరిష్కారాలు నమ్మకప్రాయంగా చేయడం జరుగుతుంది. అద్భుతం. సో దీనికి సంబంధించి ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏంటి, మీరు నాకు ఒక నెంబర్ ఏదైనా ప్రొవైడ్ చేయాలి? మీకు నేను నంబర్ ఇస్తానమ్మా. అంటే నోటికి పెద్దగా నాకు గుర్తు లేదు నంబరు, మీకు నేను నంబర్ ఇస్తాను. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతమా ఫౌండేషన్ ట్రస్ట్ ఫోన్ నంబర్స్ ఉన్నాయి మనకి, మీకు ఆ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్కి ఫోన్ చేసి అయ్యా మేము ఈ విధంగా రావాలనుకుంటున్నామంటే అక్కడ మనం వాళ్ళకి గూగుల్ మ్యాప్ది అది మన లొకేషన్ పంపించేస్తాము. ఇక్కడ శరత్ కుమార్ శర్మ గారు అని, ఋగ్వేద శరత్ కుమార్ శర్మ గారు, బ్రహ్మగారు ఇక్కడ ఉన్నారు. అద్భుతంగా వారి ఆధ్వర్యంలో మనం 45 రోజులు అక్కడ చేయడం జరిగింది. కంచివారి ఆశీర్వచనం ఉంది మనకి ఇక్కడ, స్వామివారి ఆశీర్వచనం కూడా ఉంది. మొన్న వెళ్ళి కలిసి కూడా వచ్చాను నేను వారిని, వారు కూడా వచ్చి దీన్ని సందర్శిస్తాను అని చెప్పారు. కాస్త ధనుర్మాసం అయిపోయాక అలా యోగులు, మఠాధీశులు, పెద్దల ఆశీర్వచనం లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం ముందుకు, గురువు ఆశీర్వచనం లేకుండా ముందుకు ఎలా వెళుతుందమ్మా. కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇలా సంఘసేవ చేసుకుంటూ, మానవ సేవ చేసుకుంటూ, దైవ సేవలో, దేవసేవలో కూడా మనం మానవ సేవను కూడా వెతుక్కుంటున్నాం. అవును అవును, ఒక మార్గం ఇది. ఇది టార్చ్ లైట్, మనకు హైందవ ధర్మము ఒక టార్చ్ లైట్ లాంటిది. అవును. అయితే ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుందండి? 6 నెలలమ్మా. ఏంటి ఇక్కడ ఇక్కడ వాళ్ళ నుంచి 6 నెలలు? 6 నెలలు. ఓ మై గాడ్. జూన్ 30 వరకు జరుగుతుంది ఇక్కడ. మరి ఆ తర్వాత ఎక్కడికి వెళతాం అనేది మళ్ళీ అమ్మవారే మనకి సంకల్పం చెప్పాలి.